చలో అందరికీ శనార్థుల్లో రాజ్ నివాస్ ఫార్మసాల సమర్పించు మాస్ మలనా ముచ్చట్లు పాడబాయి వాళ్ళ పెట్టుకుంటారు ఆయన మై డాక్టర్ ఫెయిర్ పొడవులోకి స్వాగతం వచ్చేసి మీ నర్స్ కాక చూసుకుందాం పారి అలాంటి ముచ్చట్లు ఏమేమి ఉన్నాయో చెలో ఇక ముందుగా కరోనా సంగతి చూసుకొని వద్దాం ప్రపంచం మొత్తం లెక్కలు చూసుకుంటే పద్నాలుగు కోట్ల నలభై మూడు లక్షల మందికి అంటుకున్నది అడవైన కరోనా రోగం ముప్పై లక్షల ముప్పై ఐదు వేల మందికి చచ్చిపోయినరు ఇక ఇప్పటిదాకా ఇక మన ఇండియా తెలంగాణ ఏపీ సంగతి ఎట్లున్నదో చూడదు ఇక అమెరికా దేశాన్ని ఇప్పట్ల కే పాలు కూడా రక్షించలేడు ఎందుకంటే రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నది కరోనా బాధితుల లెక్క ఈ ఆల్టికి మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది బాధితులు తయారయ్యారు ఇక ఆ తర్వాత మీకెరుక్కున్నదే కదా మన ఇండియా అని ఒక కోటి యాభై లక్షల అరవై రెండు వేల మందికి కరోనా అంటుకున్నది మన దేశంలో ఇక అండ్లకెళ్లి లక్ష డెబ్బై తొమ్మిది మంది పానాలు పోయినాయి కొత్తగా పదహారు వందల మంది చచ్చిపోయారు నిన్నొక్కనాడే అటు ఇటు మూడు లక్షల కొత్త కేసులు నమోదైనాయి ఇక తెలంగాణలో బాధితుల సంఖ్య పేరెడ్ గ్రౌండ్ లో వేస్తే గాని లెక్కలు తేల్చేటట్టు లేదు ఏపీలో కరోనా జగన్ నాటకం ఆడుతుంది రాదురి అనంతపురం ఆదిలాబాద్ జిల్లాలో కరోనా లెక్కలు మా రిపోర్టర్లు చెప్తున్నారు ఇనురి కరోనా కల్లోలమే సృష్టిస్తోంది సెకండ్ వేవ్ కరోనా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వణికిస్తుంది మొత్తంగా రోజుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి అనంతపురం జిల్లాలో కరోనా చాప నీరులా విస్తరిస్తుంది గత ఏడాది ఇదే సమయానికి చూసినట్టయితే ఇరవై కేసులు ఉంటే ప్రస్తుతం చూసినట్టయితే పదహారు వందల యాభై నాలుగు కేసులు నమోదైన పరిస్థితి కరీంనగర్ గుంటూరు కరోనా కర్ఫ్యూ నడుస్తున్నది పాటు ఆలయం ధర్మపురి టెంపుల్స్ అన్ని కూడా బంద్ ఉన్నాయి ఐదు రోజుల పాటు అన్ని సేవలన్నీ కూడా బంద్ చేశారు టెంపుల్ లాక్ డౌన్ విధించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది ఇవన్నీ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ దేవాలయాలన్నీ కూడా ఐదు రోజుల పాటు బంద్ ఉండాలని చెప్పేసి ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యం అయితే కనిపించింది గుంటూరు జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా కొనసాగుతుంది దాదాపు రోజుకి ఐదు వందల నుంచి వెయ్యి లోపు కేసులు నమోదు ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాలో టీకా కోసం మస్తు మంది పడిగాపులు కాస్తున్నారంట ఆ కథ ఏదో మా రిపోర్టర్ చెప్తుండు ఈ దొరకట్లేదు అయితే ప్రభుత్వం అయితే ఇన్ని వేలు పంపిస్తున్నాం అన్ని వేలు పంపిస్తున్నాం టీకాలు వచ్చాయి ప్రతి ఒక్కరు ఏపించుకోవచ్చు అని చెప్తున్నారు కానీ ఇక్కడ టీకా లేదని బయటకు వీళ్ళు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇగా నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసులు ఎక్కువ ఏడేడ నమోదవుతున్నాయో మా రిపోర్టర్ శేఖర్ చెప్తున్నాడు ప్రధానంగా ఎక్కువ మంది గుమిగూడే ప్రాంతాలు మార్కెట్లు కూరగాయల మార్కెట్లు మాంసం మార్కెట్లు చికెన్ మార్కెట్లు లాంటి ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో ఒకే చోట ఉన్నటువంటి పరిస్థితి ఉంది అట్లనే మహబూబ్ నగర్ జిల్లా ఏందో అరవి నిర్లక్ష్యం లేదంటారు కంపల్సరీ ఉన్నది చేతులు ఎత్తేసింది ఎక్కడ శానిటైజర్ లేదు ఎక్కడ కూడా ఏది మన మురికి అన్నీ అట్లే ఉన్నాయి కానీ ఏవి కానీ మరి ఏలాంటిది కూడా ఈ మార్కెట్లో చూస్తే దుస్థితి ఏది ఉందంటే ఒక దాని మీద ఒకటి ఒకదాని ఒకటి ఎక్కడ సోషల్ డిస్టెన్స్ అనేది ఎక్కడ లేదు ఇక మెదక్ జిల్లా తూప్రాన్ మండలం గణాపూర్ కాడ కరోనా వచ్చిందని ఓ ఇంటినే వెలేసిరంట ఊరి పెద్దలు ఊకే సపోర్ట్ చేయక వాళ్ళనే వెలేస్తే ఓ పీడ పోతుండే కదా ఇక అటు నల్గొండ జిల్లాలో పుట్ల కొద్ది కేసులు బుక్ అవుతున్నాయి మొత్తానికి కరోనా ఈ నమూనాలో దూసుకుపోతున్నది జర జనమే పైలంగా ఉండాలి తప్ప ఇంకో మార్గం అయితే లేదు జర ప్రజలే ఆలోచన చేసుకుని అదుపులు ఉండాలని టీవీ ఫైవ్ కూడా కోరుకుంటున్నది తెలంగాణ పోలీసులకు వచ్చిందోల్లా అసలు వస్తా అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఊర్ల పూట పోతే ఎంత కట్టి బందోబస్తు పెట్టినా నిరసనల చేయగలు కానువాయి దాకా దాకా వస్తున్నాయి ఇక చూడండి ఇలా మంత్రి కేటీఆర్ సార్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు పోయి నుండే పర్యటనకు ఇక ఎంత ఆగబట్టినా ఆగలేదు అడుగు అడుగులో నిరసన చేయగలే ఎట్లుందో చూడరు పరిస్థితి మంత్రి కేటీఆర్ కాన్వాయ్ కాళ్ళకే అడ్డం పడతారా అని నిన్ననే పోలీసు వాళ్ళు చెమటలు తీసుకుంటే అరెస్ట్ చేసిరు నిన్న అరెస్టులో పాలైనవని ఆయన ఇగో ఈ సెల్ టవర్ ఎక్కిరు దీని మీదకి వచ్చి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయలేరు కదా ఒకవేళ మీదికెక్తే కిందికి దుంకుతామని బెదిరించొచ్చు అన్నట్టు ఉపాయం కట్టిరు కదా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంత కుంటల అభివృద్ధి పనుల రిబ్బన్ కటింగ్ వచ్చిన మంత్రి గారికి ముప్పై పడకల దావఖాన హామీ ఏమైందని బీజేపీ వాళ్ళు దీక్షలు చేసినండే నిన్న ఆ దీక్షను భగ్నం చేసి పోలీసు వాళ్ళు మీరు ఈ పత్తర్ తోటి కొడతామని ఆయన సెల్ టవర్ ఎక్కి నిరసన అన్నట్టు కానీ ఈ రాజకీయ పార్టీలోళ్ళు ఇళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు నిరసనలు చేస్తారు వాళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళు నిరసన చేస్తారు నడువున్న ఈ పోలీసు వాళ్ళకే వచ్చింది కదా అసలు కోస పాపం మొన్న జరిగిన ఉప ఎన్నికల ఫలితాలకు తయారైతున్నారు అంత కోటాను కోట్ల ఖర్చు పెట్టి గెలుస్తామా పోతావా అన్న భయంతో భూవదిన కూడా బుగులు పడుతున్నారట అభ్యర్థులు ఇక రిజల్ట్ రాగానే అసలు రాకేం అయితే చూడుండ్రి ఇక అప్పటివరకు ఇక గివే దిక్కుమల్ల లెక్కలు వేసుకుంటారు ఇటాట అని ఏం చేయమంటారు గుడ్డి గురాల మనకు అనుకూలంగా ఉన్నది ఏ పోలింగ్ బూత్ లో ఎక్కువ ఓట్లు పడ్డాయి అనేది లెక్కలు కట్టుకుంటున్నారు పార్టీ లీడర్లు వీళ్ళు ఎంత లెక్కలు కట్టుకున్నా ప్రజలు ఆల్రెడీ తీర్పిచ్చిరు కాబట్టి మే రెండు తారీఖు నాడు ఫలితాలు ప్రకటిస్తారు అప్పుడు ఎవరు గెలిచిరు ఎవరు ఓడిపోయారు అనేది ఇదే టీవీ ఫైవ్ ఛానల్ లా చూదురు గాని మొన్నటి ఎన్నికలు ఏమన్నా ఎన్నికలే అంటారా అడ్డమైన ఎన్నికలు కాకపోతే నుల్ల మీరు ఇదే తిరుపతి కాడ ఎన్ని దొంగ ఓట్లు పడ్డాయో వేల దొంగ ఓట్లు పడ్డాయి అగో దానికి సాక్ష్యం ఈ వార్త మటుకు మాత్రం ఈ ఆడియో ఈ తర్వాత మంచి వార్తనే ఉంది సూదురు గాని ఈ ఆడియో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది అంటున్నారు మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని దొంగ ఓటర్లను ఎట్లా దిగుమతి చేసుకోవాలో అనే దాని మీద మాట్లాడినట్టు కొడుతున్నది ఈ నూరి నీకు ఏడు బస్సులు కాదు పన్నెండు బస్సులు కావడం అల్లె సార్ ఫిఫ్టీ మెంబర్స్ కెపాసిటీగా సార్ అవును తొమ్మిది బస్సులు కావడం అవును సార్ ఇప్పుడు తొమ్మిది బస్సులు వచ్చి అన్ని ఇక్కడ ఆపుతారు మధ్యలో ఇది చాలా ఇష్యూస్ ఉంటాయి ఇక్కడ ఫుల్ నిల్లు నేను ఆపుతానే దారు కొడుకు ఆపుతారు ఆ మన అంటే మన టీం వస్తున్నారు కదా సరే ఎంప్లాయిస్ వీళ్ళు వాళ్ళని ముందు చూసుకున్నాం రెండు మూడు చూసుకున్నాము మనం ఈ నాలుగు వందలు ఇక్కడ వేసుకుంటాం లేదో ఒకరకం మేనేజ్ చేసుకుంటాం వాళ్ళ ఓట్లో ఎవరో ఒకటి తెప్పించేసుకుంటూ పోతాం వెళ్తే వాళ్ళ ఓట్ల మనం ఎవరో ఒకటి తెప్పించేసుకున్నాం సరే సరే ఓకే ఎందుకు పోవాలి మళ్ళీ వచ్చి వెళ్ళిపోవాలి కదా అంత శ్రమ వద్దులే నాలుగు వందలు ఇక్కడ వేసుకోవచ్చు సరే సరే ఇక ఇప్పుడు ఈ ఆడియో మీదనే తెలుగుదేశం వాళ్ళు ఒంటి కాల్ మీద నిలబడి గర్జిస్తున్నారు అచ్చెన్నాయుడు అయితే ఎంత ఆగబట్టిన ఆగేటట్టు లేడు వైసీపీ ఆడియోకు సమాధానం ఏం చెప్తారని గరమైండు సరే ఈ జగనాల రాజ్యంలో ఈ జగడాలు ఎప్పటికొంటాయి గానీ తెలంగాణలో ఈవీఎం మిషన్ల మీద అనుమానం పెరిగింది అభ్యర్థులకు నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కారును పల్టీ ట్రక్కు ట్రక్ వచ్చిందని టాక్ వస్తున్నది ముసలో సరిగా కని కనబడక కన్ఫ్యూజన్ లో పడి కారు కేయాల్సిన ఓటు ట్రక్ గుర్తుకేసిరని అంటున్నారు ఇదివరకు జరిగిన ఎన్నికల ఇసు మోసాలు ఎన్ని కాలేదు గానీ ఇక ఈ ఎన్నికల మీద కమలం పార్టీ వాళ్ళు మేమే గెలుస్తామని జోషిఎన్ చెప్తుంటే కాంగ్రెస్ జెండా సాగర్ లో మళ్ళా రెపరెపలాడబోతున్నదని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అరే ఇక ఎవరు గెలుస్తారు ఏం కథ అనేది మే రెండు తారీఖు నాడు నిమిషం నిమిషం అప్డేట్ ఇస్తాం సూదురు గాని పాపం దొంగ ఓటర్లకు ఎంత గోసొచ్చిందో ఇప్పుడు వచ్చే వార్తల చూడు ఏ ఎవలే పెద్దరిక వెతుకున్నది గింత అద్వానం ఉంటుందా దొంగ కనీసం సవలతులు కూడా కలిపారా ఎక్కడెక్కడి నుంచో వచ్చిర్రు జిల్లా కానీ జిల్లా నుంచి వస్తే గిట్లను అవమానిస్తే అదేను లే మన జరిగిన తిరుపతి పోయినికల్లా ఎన్నికల్లా దొంగ చేదు ఏదైనా చేదనుభవం పారి మీరు కూడా చూడు ఎట్లుంటుందో ంటున్నరా అయ్యకార్స అయితేనే ఉంది పోయే పైసా పోతనే ఉంది లెక్కల మీదకి ఎల్లి నడుస్తుంటది అడ్డమైన వారం అంతా దొంగ ఓట్లు లేరుని ఎక్కడెక్కడి నుంచో రప్పించుకున్నారంట రపించుకునారంట ఇగో తీర ఈడికొస్తే ఏమున్నది కనీసం బుక్కడు బัว దొ르కకపోయే అని ఎట్లా దెప్పి పొడుస్తున్నారుో చూడురి అన్నం చెప్పదే నేను ఎంతమంది ఇంకా ఓటే ఇలా ఏ ఊరు మీద మీకేం తీసుకొచ్చిన పదా ఇక కొన్ని జాగాలలో అయితే పొంచి ఎండ పెట్టుకుని లైన్ల నిలబడి ఆఖరికి ఆఫీసర్ కు దొరికి ఓటు మళ్ళీ పోయిరు గిట్లనే దొంగ ఓటర్లను అవమానపరిస్తే పిలిచినోళ్లను ఎంత ముద్దుగా చూసుకోవాలి ఆఫీసర్లు అడ్డుకుంటే అడ్డం పోవాలే బువ్వలేని వాళ్లకు బిర్యానీ పొట్ల ఇవ్వాలి దూప దూప అవుతుందంటే నీళ్ళు ఇయ్యాలే మందు అంటే మందు సింధ అంటే సింధు ఇట్లా ఏదంటే అది సవలతలు చేయాలే ఏడ దొరుకుతారు ఈ దొంగోటర్లు దొంగలకే దొరుకుతారు కాబట్టి ఎంత మంచిగా చూసుకోవాలే మంచి లేదు ఇట్లా దొంగోటర్లను అవమాన పరసుడు అని అంటున్నారు ఇది చూసి చలించిపోతున్న దొంగలు కుమారుడు ఉదయం పది గంటలకు లేచి మొగులు మీద లెక్క పెట్టినడా జగనాల మాటలు కూడా ఇంటికి రేషన్ సరుకులు పంపుతా ఇస్తారని చెప్పి రేషన్ తెచ్చుడేమో కానీ రేషన్ కాడ కనీసం సౌకర్యాలు కూడా లేవు కరోనా మీద సార్కు ఇంత పాటు శ్రద్ధ ఉన్నది జరూరి బియ్యంతో పాటుగా మరొక ఐదారు నిత్యావసర సరుకులను కూడా జత చేసి సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది ఇప్పటి వరకు మీ ఇంట్లో వాళ్ళు రావాలి నువ్వు రావాలి లేదా మీ భర్త రావాలి వేలు ముద్రలు పనిచేయట్లేదు రా ఇట్లాంటి ఇబ్బందులు పడే పరిస్థితి పేదవారికి లేకుండా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి నిత్యావసర కూడా వారి గడపలోకి గ్రామ వాలంటీర్ల ద్వారా పంపించేదానికి పెద్ద నిర్ణయం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు ఇది సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి అమలు చేయడం జరుగుతుంది ఓ ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆస్థాన మంత్రి పేర్ని నాని గారి దివ్య ప్రసంగం ఇది ఏమన్నాడు ఇంటికే రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేస్తా అని చెప్పిండు మరి ఇప్పుడు డోర్ డెలివరీ సంగతి జనం చెప్తున్నారు పోయి నెల అందుకున్నారు ఈ నెలకి ఇంక రాలేదు వచ్చారు కానీ సరిపోలేదని మళ్ళీ తిరిగి వెళ్ళారు ఇంక రావట్లేదు ఇవాళ మూడు రోజులు అవుతుంది టైంకి ఇవ్వట్లేదు ఇంటికాడ ఉంటే ఉన్న వాళ్ళు కొంటున్నారు లేని వాళ్ళు కొనట్లేదు సార్ మళ్ళీ తర్వాత కొందామంటే ఇవ్వట్లేదు రావట్లేదు రేపు తీసుకొచ్చి ఇస్తామన్నారు నేను ఎదురు చూసాము రాలేదు బియ్యం ఈ నెల ఒక్కొక్క నెల ఇస్తే నాలుగు నెలలు ఇవ్వడు సార్ ఈ నెల ఒక ఇచ్చారు పంచదార ఇచ్చారు కానీ మాకు మా గ్రామంలో సుమారు పదమూడు క్వింటాల్ బియ్యాన్ని రేషన్ షాప్ నుంచి వాహనం ద్వారా వచ్చి మధ్యలో మాయమయ్యి బ్లాక్ మార్కెట్ అమ్మేసినట్టు ఆరోపణలు వస్తా ఉన్నాయి దీని మీద సంబంధిత రెవెన్యూ అధికారి పట్టించుకోకుండా తన దృష్టికి వెళ్ళినప్పటికీ దీని మీద సీరియస్గా తీసుకోవట్లేదు ఇంతకు ముందే షాప్ ఇచ్చేటప్పుడే మాకు బాగుండేను ఒక రోజు తీసుకున్నాం మళ్ళీ ఒక రెండో రోజు వెళ్ళి తీసుకుండే వాళ్ళము ఈ బండిలో ఒక్కరు కలిస్తే ఒక్కరు కలవడలేము మేము పనికి వెళ్తున్నాం కదా మాకు బియ్యం ఇవ్వరా అంటే మాట్లాడుకుంటూ బండి వెళ్ళిపోయింది రేపు ఇస్తారేమో పొద్దుపోయింది కదా అని మేము మాట్లాడుకుంటున్నాం నిన్న పొద్దు అంతా చూసాము ఇవ్వలే రాత్రిరా బియ్యం అంట అమ్మ అంట లేదు బియ్యం మనకి ఈ నెల రావు అని చెప్పి రేపు రెండు రోజులు మానేసి కూర బియ్యం ఇస్తాడు కదా అని మానేసాము అమ్మా జగన్మోహన్ రెడ్డి మాటలేనామినవులే డోర్ డెలివరీ లేదు మన్ను లేదు తుంటెత్తే మొద్దెత్తుకున్నట్టే ఏం కోసిది ఏరు దాటిదాకా ఏరు జగన్ ఏరు దాటినాక ఎర్రి జగన్ అన్నట్టే అయిపోయింది డోర్ డెలివరీ కాదు రేషన్ దుకాణం కడ పడిగాపులు కాసిన రేషన్ ఇచ్చేటోడే లేకుంటాయండి చూడూరి జనం లొల్లి పెడుతున్నారు ఏపీలా అయ్యా జగనాలు తమరి రేషను తమరి పరిపాలన తమరి సన్నబియ్యం తమరి వాలంటరీ సిస్టమ్ తమరి డోర్ డెలివరీ పథకాలు తమరి నవరత్నాలు నువ్వు చెప్పిన ఏతులు చూసి వెళ్ళి నవ్వే కాలం వచ్చింది చూడురి ప్రజలారా ఏం చేస్తాం పొరపాటు అయిపోయింది ఎట్లా అట్లెళ్లదు ఇండ్రి కాలం చెప్పుడు మాట లేని ఇక కాకుర ముంగ హైచల్ ఈ కేంద్రంతో పెట్టుకుంటే నా రాష్ట్రం ఆగమైతే ఉన్నదని ఆయన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సారు ఆరు రోజులు లాక్డౌన్ పెడుతున్నాను ప్రకటించేసిండు ఇలా రాత్రి పది గంటల నుంచి ఇరవై ఆరు తారీఖు పొద్దుగాల ఆరు గంటల దాకా లాక్డౌన్ అమల్లో ఉంటుందని చెప్పిండు ఇక ఆ వార్ధి టాక్సీ ట్యాక్సీ పేయర్స్ వయన్సుల కాడ ఎట్లా క్యూలు కట్టి రోజు పాపం మొత్తానికి లాక్డౌన్ కాలానికి సరుకు తయారు పెట్టుకున్నారు ఇగో అంటున్నది ఏంటిదమ్మా అలివేలు हम मुझे ये पू। हम लेने आया एक बोतल दो कौ हाँ। इसलिए लेने आया कि ये अल्को इसमें इंजेक्शन फायदा नहीं करेगा ये अल्को फायदा करेगी हाँ। ये जितनी दारू बिकती है उतने बंदे सही रहेंगे जनरल शराबी है तो शराबियों को फर्क पड़ेगा हाँ। ये दवाई से हमारे को कोई असर नहीं होगा हमारे को पैक से असर होगा ये मानना दो इर के ना ये सूदलू गोलीला तो अल काल तोटी अंतो इनतो फायदा उन्टा కరోనా కతం కావాలంటే కడుపు లొక్క పెగుబడాల్సిందే అని చెప్తున్నది కరోనా రక్షకురాలే ఉన్నట్టుంది కదా కానీ సూడురి మద్యం కోసం జనం ఎంత ముందు చూపుతో ఉన్నారో ఇదే ప్రకటన ఢిల్లీలో కాకుండా ఆంధ్రలో ప్రకటిస్తే అర్ధ గంటల వైన్స్ లో మాల్ కథం చేస్తుండే మనవళ్ళు ఢిల్లీలో స్టాక్ ఎక్కువ ఇప్పటిదాకా నడిచినాయి ఫటాఫట్ పటాపట్ల ముందుగా రాజకీయం ఇక అదే కా పాత పథకాలుగా కొత్త పుత్త ఊశిండు తప్పితే జగనాలు కొత్తగా ఏం చేసిండు ఏం లేదు అని అంటున్నాడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బుచే చౌదరి మరి ఏం చేయమంటారు సారు ప్రజలకు ఏ పథకాలు అయితే ముద్దు ఉంటాయని చంద్రబాబు నాయుడు ఆలోచన చేసిండో గవే పథకాలను జగనాలు చేస్తున్నాడు కొత్తగా ఆలోచించేది ఏమున్నది ఇక గా పథకాలకే పేర్లు మార్చి ఇట్లా చెప్తున్నాడు అంతేముంటుందడా అయ్యా పబ్బులు బార్లు వైన్స్లు పక్కకు పెట్టి చేర ప్రజలను కూడా పట్టించుకోరని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర సర్కార్ మీద గర్వమైంది ప్రజల ప్రాణాలు గాలిలో కాలుస్తుంటే కరోనా మీద కీలక నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటారని అడిగింది ఇక అట్లనే తెలంగాణ రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూలు వీక్లీ లాక్డౌన్ల మీద ప్రభుత్వం నలభై ఎనిమిది గంటల లోపు నిర్ణయం తీసుకోవాలని కూడా చెప్పింది ఏపీలో కరోనా భరతనాట్యం చేస్తున్నా కాళ్ళు వారు దాపుకొని ముద్దు ముచ్చట్లు చెప్తున్నాడు ఈ జగనాలు ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటా ఏం చెప్తున్నాడు దయచేసి నా పుట్టినరోజు వేడుకలు ఎవరు కూడా జరపకుర్రి నా భర్తలే వేడుకల కన్నా మీ ప్రాణాలు ముఖ్యమని చెప్పిండు ఇక అట్లనే జగనాలు ప్రభుత్వం మీద ఓ నాలుగు కరోనా మాటలు కూడా వేసిననుకోరాదిరి గట్టిగానే అయ్యా రెండు చేతులు జోడించి వేడుకుంటున్నా ప్లీజ్ ఇంకో మూడు దశలో జరగాల్సిన ఎన్నికలు ఒక్కనాడే పెట్టుండని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ఎన్నికల సంఘానికి మళ్ళీ వేడుకుంది రాష్ట్రంలో కరోనా కేసులు పుట్ల కొద్ది పెరుగుతున్నాయి మా ప్రచారాలతోటి ఎన్నికలతోటి ఎఫెక్ట్ కూడా కాకుండా ఉండాలని అట్లా చెప్పిందట టక్కర్లు అయ్యో ఎంత పని అయిపోయినా ఏమో అలా చూస్తుండగానే కర్నూలు జిల్లా పెద్ద బోధన కాడ ఆర్టీసీ బస్సు బోర్లే పడేది అందులోనే దాదాపు అందరికీ దెబ్బలు తాకినాయి కడప జిల్లా నుంచి కర్నూలు పోతున్నదట బస్సు పెద్ద బోధన కాడికి రాగానే కంట్రోల్ దప్పి డివైడర్ను కుదుకున్నదట ఇక టైర్ పలిగింది బస్సు పల్టీ కొట్టింది పాపం ఆగమాగం చందన చందన అయింది పరిస్థితి నెల్లూరు జిల్లాలో మామూలు కాలేదు కానీ యాక్సిడెంట్ ఓ కంటైనర్ లారీ గుద్దుకున్నాయట ఇక డ్రైవర్ ఆ ఇంజన్ అన్నీ ఇరికపోయిండు తల్లతోటి గట్టి బయటికి తీసినారు ఇక కావాలి గవర్నమెంట్ ద్వకల్లా ట్రీట్మెంట్ అందిస్తున్నారు ముద్దూరు పాడకాడ నేషనల్ హైవే మీద పొద్దుగాలనే అయింది టక్కర్ పాడైపోవడం కయ్యాలు అయ్యో ఇటువంటి కష్టం ఎవరు కూడా రావాలి నిజంగా నిజామాబాద్ జిల్లాలో పానం బాలేక మామని చచ్చిపోతే అల్లుడు వచ్చాడట మామని చూసి చూసుడుతో అల్లుడిని గుండెపోటు వచ్చి ఆయన చచ్చిపోయినట అల్లుడు వారు తిన్న చచ్చిపోయింది కుప్పకూలిందట ఇక ఒక్క ఇంట్లోనే మూడు పినిగాలు మూడు రోజులలో లేసినాయి ఆరుమూరు మండలం చేపూర్ కడాయింది చూడు ముచ్చట ఏపీలో దొంగలు నిద్రపోయిన పోయి అనుకున్నాడో ఎట్లనో తెలియదు కానీ గుంటూరు జిల్లాలో ఒక ఆయన సిటీ యూనియన్ బ్యాంకుల కలిసి తొమ్మిది లక్షల రూపాయలు విత్డ్రా చేసి బండి డిక్కిలే పెట్టిండట ఇక టిఫిన్ చేసి లోపల వచ్చే లోపట్ల పైసలు ఉష్కాకి అయినాయి ఎవరు తీసిందని పోలీస్ స్టేషన్కి పోతే సీసీ ఫుటేజ్లో దొంగలని బయటపడ్డది ఇక ఎంకులాడే పనులు ఉన్నారట పోలీసు వాళ్ళు మరి ఏం దొరుకుతారో ఏం కాదు బేరాలు ఇట్లనే ఆంక్షలు పెడతామటకు మటుకు స్టాక్ మార్కెట్ దుగ్నం బంద్ అయ్యేదట్టే కొడుతున్నది చూస్తుంటే ఇవాళ ఢిల్లీలో లాక్డౌన్ అని చెప్పేదే అల్చాం కోటాను కోట్ల రూపాయల సంపద కరోనా పాలైపోయింది ఇప్పుడంతలో స్టాక్ మార్కెట్లు కోలుకునే పరిస్థితి కూడా లేదు ఇక మార్కెట్లో ఇట్లా ఉంటే టమాటా కూడా నిన్న మొన్న పది రూపాయల కిలో ఉండే ఇప్పుడు యాభై అయింది ఉల్లిగడ్డ వల్ల ఫిరమైంది బంగారం ఏంటి కొండెక్కి కూర్చునే సామాన్యులకు అందేటట్టే కొడతలేవు తమాషా ఇక చూడుండ్రి ఇలా తమాషా ఎట్లు మామూలు అసలు సీసలైన తమాషా కిలం రాష్ట్రంలో ముగ్గురు పొరగాలు బండి మీద పోతున్నారు అంతని ఎక్కడికి వెళ్ళి పోలీసు వ్యాన్ వస్తుండే చూసిండ్రు ఇక అటెండ్ కసిర్రు ఒకడు ఎగబడ్డాడు ఇక ఇంకోడేమో బండి వేసుకొని పరారాయండు ఇక ఆఖరి రత్నం ఉంటుంది చూడూరి ఏం తెలియదు ఎడిపిల్ల కాదు ఎట్లా పోతున్నాడు పాట అమ్మో యువరానిగా యాక్టింగ్ చేస్తున్నట్ట కదా ప్రేక్షకులను మెప్పిస్తే ఆదిరే మరియు అదేను లా నిత్య పతివ్రత సన్ని లియన్ ఉన్నది చూడూరి అగో ఆమెనట తమిళంలో వస్తున్న ఓ అర్ర సినిమాలో యువరానిగా యాక్టింగ్ చేయబోతున్నదట ఈ పాత్రకు సన్ని అని తప్పితే ఇంకెవ్వాలన్న పాత్ర వండుతుందా అని దర్శకుడు ఏరి కోరించుకున్నాడట ఈ పుణ్యవాతిని ఖాళీ స్టేడియాలలో ఐపీఎల్ మ్యాచ్లు గట్టిగానే అవుతున్నాయి కదా నాడు జరిగిన మ్యాచ్లో పంజాబ్ మీద ఢిల్లీ టీమ్ గెలిచింది ఇక కలకత్తాల మీద బెంగళూరులో గెలిచిర్రు పరుగుల వరద మామూలుగా వారలేదని అనుకోరు ఇక ఇవాళ చెన్నై రాజస్థాన్లో కొట్టుకుంటారు బ్యాట్ బాల్ తోటి మరి అందులో ఎవరు గెలుస్తారో ఏమో చూడాలి ఇగో ఇవి ఇవాళ రాజ్ నివాస్ మసాలా సమర్పించు మాస్ మళ్ళా నమ్ముచ్చట్లు పోడబం అక్కడ పేరు అండ్ మై డాక్టర్ ఫెయిన్ ఇర్పడాకు చూస్తూనే ఉంటుంది రేపి అలాదాకా మీ టీవీ ఫైవ్ ఇవిగుంటా